నష్టపోయిన పంటను అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహించిన రైతులు గ్రామ సచివాలయ ఉద్యోగులతో వాగ్వాదానికి దిగారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం ఎం కొత్తూరు గ్రామానికి చెందిన పలువురు రైతులు గ్రామ సచివాలయం సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఇటీవలే అధిక వర్షాలకు తాము వేసిన వేరుశనగ పంట పూర్తిగా నష్టపోయామని అయితే ఈ వివరాల నివేదికను ప్రభుత్వానికి సమర్పించినా పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని కార్యాలయంలో ఆందోళనకు దిగారు. తమ గ్రామ సచివాలయ పరిధిలో 5000 ఎకరాలకు పైగా వేరుశనగ పంటను సాగు చేసిన 10 మందికి పైగా గ్రామ వాలంటీర్లు పనిచేస్తున్నా కేవలం 5 మంది రైతులకు పేర్లు మాత్రమే పరిహారానికి అర్హులైనట్లు పంపించారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. ఇప్పటికైనా తమకు న్యాయం చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు. అగ్రికల్చర్ మేడం మీలో ఉంది కాటి అప్లికేషన్స్ అన్నీ తీసుకునేసి మేడం సబ్మిట్ చేస్తాం రేపు. ఐ మీన్ ఎన్ని అప్లికేషన్ వస్తాయి దాంట్లో లబ్ధిదారుని గుర్తించి ఎవరికైతే బెనిఫిషియరీ ఉంటారో వాళ్ళు తప్పకుండా లబ్ధి చేకూర్చేదాన్ని చేస్తాము. ఇందాకే అగ్రికల్చర్ ఏవో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్తో కూడా మాట్లాడాము, సార్ కూడా అప్లికేషన్ తీసుకోండి మరి తర్వాత ఎంక్వైరీ చేసి ఎవరికైతే బెనిఫిషియరీ ఉన్నారో వాళ్ళకి వచ్చే విధంగా చేద్దామని అన్నారు. సో అలాగే తెలియజేస్తాం.